నమస్తే భారత్. పాషండ మతాలు, హేతువాదులు, నాస్తికులు ఎవరు ఎంతగా మన ఇతిహాసాలని కించపరచాలని చూసినా ఆ భగవంతుడు మాత్రం ఎప్పటికప్పుడు మన ఇతిహాసాలు అనేవి చారిత్రక నిజాలు అనే రుజువులు మనకు అందిస్తూనే ఉన్నారు. రామాయణ కాలం నాటి రామసేతు కావచ్చు, మహాభారతం నాటి ద్వారక నగరం వంటివి దానికి కనిపిస్తున్న ప్రత్యక్ష ఉదాహరణలు. అంతేకాదు, ఇటీవలే మణిపూర్లోని గణేష్పూర్ గ్రామంలో ఒక రైతు తన పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా ఆ నేలలో భారీగా రాగి ఆయుధాలు బయటపడ్డాయి. తన పొలాన్ని దున్నుతున్న సమయంలో చాలా పెద్ద సంఖ్యలో రాగి ఖడ్గాలు ఆ రైతుకి దొరికాయి. అవి బంగారం లేదా వెండివేమో అని భావించిన ఆ రైతు వాటిని నేరుగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ రైతు ఇంటికి చేరుకొని వాటిని స్వాధీనం చేసుకుంది. అదే విషయాన్ని స్థానిక పోలీసులకు కూడా తెలిపింది. మొత్తం 39 ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కథనాల ప్రకారం దొరికిన వాటిలో రకరకాల ఖడ్గాలు ఇంకా ఇతర ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ ఆయుధాలు 4000 నాటి రాగి యుగానికి అంటే కాపర్ ఏజ్ కి చెందినవని అంటున్నారు. ఇక డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ భువన్ విక్రమ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఇవన్నీ కూడా 4000 నాటి కాపర్ ఏజ్ కి చెందినవి, ఆ కాలం నాటి ఆక్రి కలర్డ్ పాటరీను ఈ ఆయుధాలు కలిగి ఉండటంతో ఈ నిర్ధారణకి వచ్చామని చెప్పన్నారు. హరప్పన్ నాగరికతలో కాంస్యం చాలా కీలకంగా ఉండేది, కానీ కొన్ని రీసెర్చ్ల ప్రకారం ప్రాథమికంగా ఈ ఆయుధాలకి రాగిని వినియోగించారు అని తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ కన్జర్వేషన్ వసంత్ స్వర్ణకార్ మాట్లాడుతూ మణిపూర్లో దొరికిన ఆయుధాలు 3800 నుండి 4000 నాటివని నిరూపించడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఇక్కడికి దగ్గరలోని సనౌలి, మాధర్పూర్ మరియు సాకేత్పూర్ నేటి సహరాన్పూర్ ప్రాంతాల్లో దొరికిన ఇదే తరహా ఆయుధాలపై కార్బన్ డేటింగ్ చేశాం. దాని ప్రకారం అవి సామాన్య శకానికి 2000 కాలానికి చెందినవని తెలియంది. ఈ ఆయుధాలను చూస్తుంటే అప్పట్లో భారీ యుద్ధాలు జరిగినట్లు తెలుస్తోంది. రెండు పెద్ద సమూహాలకు లేదా రాజ్యాలకు లేదా హక్కుల కోసం ఆ యుద్ధాలు జరిగి ఉండొచ్చు. సాధారణ మనుషులు ఈ ఆయుధాలను ఉపయోగించటం అసాధ్యమని కూడా అన్నారు. 2018 ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఉత్తరప్రదేశ్లోని సనౌలిలో సామాన్య శకం 2000 కాలానికి చెందిన యుద్ధ పరికరాలని కనుగొన్నారు. అవి మహాభారత కాలానికి చెందినవని వాళ్ళు అభిప్రాయపడ్డారు. మహాభారత కాలానికి చెందిన ఎన్నో రథాలని తవ్వకాల్లో వెలికి తీశారు కూడా. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం కార్బన్ డేటింగ్ లో అవన్నీ సామాన్య శకానికి 1900 ముందు కాలానివని తేలింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారుల సమాచారం ప్రకారం ఆ రథాలను ఒక్క గుర్రం లాగేదని తెలుస్తోంది. అంతేకాకుండా రథాన్ని నడిపే సారథికి చెందిన కిరీటం కూడా ఒకటి లభ్యమైంది. వాటితో పాటు చెక్కతో చేయబడిన శవపేటికలు, రాగి కత్తులు, పెద్ద పెద్ద చక్రాలు వంటివి బయటపడ్డాయి. 2013 కేరళలో అష్టవైద్యం వైద్యమదం చెరియ నారాయణన్ తంబూత్రి రచన ఒకటి బయటపడింది. దానిలో మహాభారతంలో ప్రస్తావించబడిన అనేక అస్త్రాలను ప్రయోగించే మంత్రాలు ఉన్నాయి. తాటి ఆకులపై రాయబడిన ఈ గ్రంథంలో అస్త్ర ప్రయోగానికి సంబంధించిన 48 మంత్రాలు ఉన్నాయి. ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, బ్రహ్మాస్త్రం, నాగపాశం మొదలైన అస్త్రాలు వీటిలో ప్రస్తావించబడ్డాయి. వైద్య మతం రచనలు డిజిటలైజ్ చేస్తున్న క్రమంలో ఈ అరుదైన గ్రంథం ఒకటి బయటపడింది. మహాభారతం కథ కాదు, నిజం అనటానికి ఇంకెన్ని రుజువులు చూపించాలో విమర్శించే సన్నాసులకి రామసేతు సాక్ష్యంగా చూపించాక దానికి రామాయణంలో ఉన్న అథెంటిక్ సోర్స్ను కూడా చూపించాక దాన్ని కూడా అంగీకరించలేక ఆడమ్స్ బ్రిడ్జ్ అంటూ సిగ్గు లేకుండా పేరు మార్చుకుని ప్రచారం చేసుకుంటున్న వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? రేపు మహాభారత సాక్ష్యాలకు కూడా ఏదో ఒక పేరు తగిలించినా తగిలిస్తారు, అంతకంటే ఏం చేస్తారు? అటువంటివి ఖండిస్తూ అవగాహన కలిగించాల్సిన బాధ్యత మాత్రం మన మీదే ఉంటుందన్న విషయం హిందువులు గుర్తుంచుకోవాలి. జై హింద్.